हाय हेलो नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड इवनिंग मीरु विंटुन्नारु तेलुगु एनआरआई रेडियो इदि प्रवासांध्रुल गुंडे चप्पुडु नेनु मी आरजे श्रीदेवी फ्रम बेंगलूर वेलकम टू स्पेशल लाइव शो टुडे स्पेशल गेस्ट अला वैकुंठपुरमु नुंडि वच्चि इला वैकुंठपुरमैन तिरुमललो कलियुग दैवमै భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువై ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే తన అమృత గానంతో మైమరపింపజేసిన వాగ్గేయకారులు శ్రీ తాళ్లపాక అన్నమయ్య గారు. అయితే సుప్రభాత సేవలో స్వామివారిని మేల్కొలిపి ఏకాంత సేవలో తన జోలపాటతో స్వామివారిని నిద్రపుచ్చే అద్భుత గాయకులు శ్రీ తాళ్లపాక అన్నమయ్య వారి వంశంలోని 12వ తరం వారు తాళ్లపాక కైంకర్యదారులు శ్రీ తాళ్లపాక స్వామి హరినారాయణ గారు మనతో పాటు ఉన్నారు. స్వామి మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం. స్వామి నమో వెంకటేశాయ అమ్మ. స్వామి చాలా చాలా సంతోషంగా ఉంది మీతో ఈ రకంగా మా శ్రోతలందరికీ పరిచయం అవడం. మీ వాక్కును మీ పాటలను వినే సదవకాశం అదృష్టం మాకు మీరు కలిగించారు నారాయణ. చెప్పండి అమ్మ. స్వామి కన్నడ వాగ్గేయకారుడు పురంద్రదాస్ గారు అన్నారు అన్నమయ్యను సాక్షాత్తు శ్రీనివాసుడి అవతారంగా ప్రశంసించారంట. మరి అటువంటి గొప్ప వంశంలో మీరున్నారు, మీ వంశ చరిత్ర గురించి కాస్త మన శ్రోతలకి వినిపించగలరా? అట్లే అమ్మ, అట్లాగే. ఓం నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధే నిధేచ్ఛిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అమ్మ, స్వామి 1408 నుంచి 1503 వరకు అన్నమాచార్య జనన కాలం. వైశాఖ మాసం విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు అన్నమాచార్యులు జన్మించారు. దుందుబి నామ సంవత్సరం పాల్గుణ బహుళ ద్వాదశి రోజు అన్నమాచార్యులు పరమపదించినారు. అన్నమాచార్యులు మొట్టమొదటి వ్యక్తి అయితే అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, తిన్న తిరుమలాచార్యులు, తిరువేంగలప్ప అప్పలాచార్యులు, పెద్ద శేషాచార్యులు, చిన్న శేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, అనంతాచార్యులు, శేషాచార్యులు, రామాచార్యులు, నా పేరు హరినారాయణాచార్యులు, 11 మంది పూర్వీకులు పంచపచ్చ పరమాన్నాన్ని పుష్టాన్న భోజనంగా తిని తీపి కారం పులుపు వగురు చేదు నానా రుచులతో స్వామిని ఆరాధన చేశారంటే అది రుచులు కాదమ్మా. సుప్రభాతంలో స్వామి ఎలా ఉంటాడు, ఏకాంత సేవలో స్వామి ఎలా ఉంటాడు, కళ్యాణోత్సవంలో స్వామి ఎలా ఉంటాడని రుచులతో పోల్చినటువంటి వ్యక్తులు మా పూర్వీకులమ్మ. అద్భుతం స్వామి, అద్భుతం. మరి సుప్రభాత సేవలో స్వామి వారిని మేల్కొలిపే పాటల్లో ఒక పాట వినాలని ఉంది స్వామి. అలాగే మేలుకు శృంగారయ మేలుకు శృంగారయ మీటి మదన గోపాల మేలుకోవే మాపాలే నిలచిన నిదానమ మేలుకో శృంగారయ మీటి మదన గోపాల గతిగూడి రూపిణి కౌగిడి రాజరములు రతి ముద్దు గులికేటి రాచిలుక
సతులు వేల జండ గన్ను కలువలకు ఇదవై పొడమిన ఇందు బిందమా మేలు కోసం గారయ్య మేడి మధన గోపాల చెప్పమ్మా. సూపర్ సూపర్ స్వామి, చాలా చాలా అద్భుతంగా ఉంది గానము. నిజంగా ఎంత ఎంతటి అదృష్టం అనిపిస్తుంది. అంటే ఎన్ని వేల మైళ్ళ నుంచి ప్రయాణం సాగించి ఎన్నో గంటల గంటల తరబడి క్యూలో నిల్చొని స్వామివారిని కొన్ని సెకండ్స్ చూసినా చాలు అని తండోపతండాలుగా భక్తులు వస్తున్నాము. కానీ వారి సేవలో నిత్యం అనునిత్యం ఉండే మహద్భాగ్యం మీకు కలిగింది. అలాంటి మీలాంటి మహానుభావులను ఇలా పలకరించడం చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాను మరొకసారి. స్వామి, మరి మీరు ఈ సేవలలో, ఈ కైంకర్య సేవలలో ఏ ఏ సేవల్లో మీరు పాల్గొంటున్నారు స్వామి? అమ్మ, మొట్టమొదటగా అన్నమాచార్యులు సేవలు అంటే తిరుమలలో వైకుంఠనాథుని దగ్గర అన్నమయ్య సేవ, సంకీర్తన సేవ అని రెండు ఉన్నది. అన్నమయ్య సేవ అంటే మొట్టమొదటిగా తిరుమలలో కొన్ని సేవలు అన్నమాచార్యులు ప్రారంభించారు. అందులో కళ్యాణోత్సవం విశేషమైనటువంటిది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ప్రతినిత్యం శ్రీదేవి భూదేవితలు అక్షామూర్తికి 12 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వివాహం చేసుకోవాలంటే కన్యాదానం చేస్తూ ఉంటారు ఆడబిడ్డలు ఉంటే. ఆ మాదిరి అన్నమాచార్య వంశస్థులు, అన్నమాచార్యులు మొట్టమొదటిగా తిరుమలలో కళ్యాణోత్సవం ప్రారంభించిన తర్వాత వారి వంశస్థులే నేటికి కన్యాదానం చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామికి వివాహం జరుగుతూ ఉంది. అద్భుతం. అందుకనే ప్రతి ఇక్కడే కాదమ్మా, ఎక్కడ కళ్యాణోత్సవం టీటీడీ వాళ్ళు నిర్వహించినా తాళపాక వంశస్థులే కన్యాదానం చేస్తూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామి తాళపాక వారింటి అల్లుడు అన్నమాట, మేము వారికి మామగారు. ఓకే. తర్వాత సంకీర్తన కైంకర్యం చేయబట్టి సుప్రభాతంలో 3 సంకీర్తనలు స్వామిని మేల్కొలుపు కైంకర్యం చేస్తూ ఉంటాము అన్నమాచార్య వంశస్థులు. రాత్రి పూట జరిగేటువంటి పవలింపు ఏకాంత సేవ సమయంలో స్వామికి మూల విరాట్టికి తోమాల సేవ జరుగుతుంది. ఆ తోమాల సేవ అప్పుడు ఆయనకి అలంకారం చేస్తారన్నమాట. ఆ అలంకారం అప్పుడు పుష్పాల అలంకారం చేపించినప్పుడు అన్నమాచార్యులు పొగుడుతూ సంకీర్తనలు పాడేవారు. ఓకే. దాని తర్వాత ఆ శయన మంత్రంలోకి ఒక మంచము, ఒక పరుపు, 2 దిండు, దాని మీద ఒక విత్ర సమర్పణ, పుష్పాలు సమర్పణ చేసిన తర్వాత భోగ శ్రీనివాసమూర్తిని అందులో వేచేపు చేసి ఉయ్యాలు లోపుతూ ఒక 3-4 కీర్తనలు గానం చేస్తూ ఉంటారు వారి వంశస్థులు. ఇది అన్నమయ్య సేవ అంటే 3 కైంకర్యాలు అన్నమాట. దీంట్లో సుప్రభాత సేవ, కళ్యాణోత్సవ సేవ, ఏకాంత సేవ, ఈ 3 కైంకర్యాలు అన్నమయ్య సేవగా భావన అన్నమాట. తాళపాక వాళ్ళు ఇప్పుడు 12వ తరం వంశస్థులు, నేను, మా అన్నగారు, మా తమ్ముడు, 3 కైంకర్యం చేస్తూ ఉన్నాం. అద్భుతం స్వామి. మరి ఇందాక మీరు అన్నారు కదా కళ్యాణోత్సవ సేవ అని, ఈ కళ్యాణోత్సవంలో అంటే అంటుంటారు, నిజమేనా నాకు సందేహం, ముహూర్తాలు లేకున్నా ఏ ఏ రోజైనా సరే అత్యవసరంగా పెళ్లిళ్ళు జరపాల్సి వస్తే తిరుపతి కొండమి తిరుమలలో కళ్యాణం చేయిస్తే మంచిదే అని అంటారు, నిజమేనంటారా? ముహూర్త బలం లేకున్నా సరే అక్కడ కళ్యాణం చేస్తే అంతా శుభమే అంటారు, ఎంతవరకు నిజం? నిజమే, ఎందుకంటే స్వామికే అభిజిత్ లగ్నంలో వివాహాలు జరుగుతుంది. 12 నుంచి 1 గంట వరకు దాన్ని అభిజిత్ లగ్నం అంటారు, అభిజిత్ ముహూర్తం అంటారు. అందుకనే తిరుమలలో స్వామి సాలిగ్రామ శిల, ఈయన ఇక్కడ వెలిసినటువంటి అక్షయమూర్తి అవతారం ఈయన. అందుకని అమావాస్య గాని రావుకాలాలు యమగండాలు ఇవి ఏది పనిచేయవు అనమాట స్వామికి. అందుకే ప్రతినిత్యం స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరం అన్నట్టుగా 305 రోజులు స్వామికి వివాహము కళ్యాణోత్సవం జరుగుతూనే ఉంటుంది. అందుకనే ఇక్కడ ముహూర్తాలు కొన్ని చూడరు అన్నమాట. తిరుమలలో పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ముహూర్తం లేకపోయినా
ఏదో ఒక ముహూర్తం పెట్టుకొని వివాహాలు జరిపిస్తూ ఉంటారు. సో అలా జరిపించడం అది ఏ రోజైనా ఎటువంటి తీతిలో అయినా మంచి జరుగుతుంది అంటారు అక్కడ చేస్తే. ఆ అవునమ్మ. అక్కడ కళ్యాణం. స్వామి మరి ఆ కళ్యాణోత్సవంలో కళ్యాణం గురించి ఒక మంచి పాట ఏదైనా పాడండి. కళ్యాణోత్సవం పాటమ్మా. ఓకే. పిడికిట తలంబ్రాలను ఒక కీర్తన విన్నారమ్మా మీరు? ఆ విన్నాం స్వామి. అంటే మేము ఏకాంశ సుప్రభాతంలో పాడుతూ ఉంటాము కానీ సరే ఇప్పుడు మీకోసం ఆ పాట. ఓకే అమ్మా. కొంచెం పల్లవి పాడండి చాలు స్వామి. ఇడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరిలే నవ్విని పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరిలే నవ్విని పెళ్లి కూతురు. పేరు గల జవరాలే పెళ్లి కూతురు. అదే మా పాట. సూపర్ అండి. అవును అది ఆ వారి పాటలు ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మరి ఏకాంత సేవలో తోమాల సేవప్పుడు అలంకారంతో పాటు పాట ఉంటుంది అన్నారు కదా ఇందాక మీరు. సో ఆ అలంకార సమయంలో మీరు పాడే ఏదైనా ఒక పాట స్వామి? స్వామికి షోడశోపచారాలతో కైంకర్య ఆరాధనలు జరుగుతూ ఉంటుందమ్మా. ఓకే. షోడశ కళానిధికి షోడశోపచారములు. షోడశ కళానిధికి షోడశోపచారములు. జాడతోడని చలును సమర్పయామి. జాడతోడని చలును సమర్పయామి. అనరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. సర్వ నిలయునకు ఆసనము నిమ్మినిదే. అలగగా జనకునకు ఆగమాధ్యాచమనాలు జలదిశాయకిని మాధ్యనమిదే. షోడశకలానిదికి షోడశోపచారములు. జాడతోడని చలును సమర్పయామి. జాడతోడని చలును సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే. సరి శ్రీమంతునకు భూషణములివే. ధరణీధరునకు గంధ పుష్పరూపములు తిరమిదే. కోటి సూర్య తేజనకు దీపము. అమృత మదనునకు అదిగో నైవేద్యము. గమిచంద్ర నేత్రునకు కప్పుర విడము. అమరేన శ్రీ వేంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. షోడశకళానిధికి షోడశోపచారములు. జాడతోడని చలును సమర్పయామి. జాడతోడని చలును సమర్పయామి. సమర్పయామి సమర్పయామి. సూపర్ స్వామి చాలా అద్భుతంగా ఆలపించారు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు తాళ్లపాక స్వామి వారు, మాట్లాడండి. నమస్తే స్వామీజీ గారు. నమస్తే. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ. నమస్తే సార్. శుభ మధ్యాహ్నం. కాకపోతే అన్నమయ్య గారి గురించి అయితే నాకు తెలియపోయినా, నాకు ఈ నాగార్జున పిచ్చి మూలంగా అన్నమయ్య సినిమా చూసి కొద్ది గొప్ప నేను కూడా ఆ భక్తి శబ్దాలు నేర్చుకున్నాను. అసలు ఇంకోటి ఏంటంటే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. శ్రీదేవి గారికి కానీ ఆ టెక్నీషియన్ కానీ మహానుభావులు ఎంతో మందిని చూడలేని వాళ్ళు కూడా కనీసం మాటతో పలకరించి అంత భాగ్యం కల్పిస్తున్నారు మాకు. నిజంగా ఎన్ఆర్ఐ వాళ్ళకి ధన్యవాదాలు. ఇంతవరకు అయితే నాకు చెప్పగలుగుతాను స్వామి గారు. కానీ రియల్గా ఈ అన్నమయ్య సినిమా చూసిన తర్వాత కొద్దిగా చాలా
భక్తి శబ్దాలు అనేది చాలా గౌరవం ఏర్పడింది సార్ నాకు కూడా. అది వరకు ఉండేది కాదు అసలు. ఎందుకంటే మరి నాకు తెలియకుండానే నా పేరు రమణ అనేది మారి, నా పేరు వేరు కానీ అందరూ రమణ అనే పిలుస్తారు. నాకు తెలియకుండా వెంకటేశ్వర మార్చాడు. ఎందుకంటే మరి తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే కాదు అది, కానీ మారిపోయింది. మరి ఎందుకను భలే మారిపోయింది అసలు. ఒకే ఒకసారి ఇల్ల 700 వరకు వెంకటరమణ అని చెప్పి అసలు రమణ పేరు మారిపోయింది. మంచిది, ఆయన పేరే కదండి అది. అవును సార్, అవును సార్. అన్నమయ్య సినిమా తర్వాత దిలీప్ గారు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. స్వామి చెప్పండి. స్వామి, అన్నమయ్య సినిమా చూసిన తర్వాత చాలా మంది మారినారమ్మా. అవును సార్, అవును సార్. అనేది అన్నమయ్య ఎలా ఉండాలని నాగార్జున గారు చాలా బాగా చేశారు. ఆధ్యాత్మము, వైరాగ్యము, జ్ఞానము, ఈ నాలుగు రకాలు దాంట్లో పొందుపరిచారు వారు చేసిన విన్యాసంలో. మంచిది రమణ గారు, రమణ గారు మంచిదండి. ఆ స్వామివారి కృపా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి. నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్. ఓకే రమణ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బై అండి. స్వామి మనకి ఇంకా ఆత్మీయులు వచ్చారు, స్కైప్ ఆత్మీయులు. గంగా సాయి గారు, దిలీప్ గారు కాస్త వెయిట్ చేయండి. మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్తాను. హలో మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు కన్సెల్ల వెంకటరమణ అమ్మ. ఎలా ఉన్నారు? నాది రైజాయ్ పక్కన విజయనగరం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి, మొబైల్ కాల్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, తర్వాత మీతో మాట్లాడతాను. సార్ మాట్లాడండి సార్, మనతో పాటు ఉన్నారు తాళ్ళపాక స్వామి వారు. నమో వెంకటేశాయ స్వామి, నమస్కారాలు. ఎలా ఉన్నారు? నమో వెంకటేశాయ, బాగున్నానండి. తిరుమలలోనే ఉన్నాను స్వామి దగ్గరే. వెరీ గుడ్ గుడ్. స్వామి దగ్గర మిమ్మల్ని దర్శించుకుంటే స్వామి గారి, స్వామి రిప్రజెంటేటివ్ మీరే. చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి వెంకన్నది, అలాగే హనుమాన్ చాలీసా కూడా చేసుకుంటూ చాలా బాగా ఇదిగా అవుతున్నాను. నేను గుర్తుపట్టారా నేను కంచెల వెంకటరమణ? ఓ కంచెల రమణ గారు, మీరా? నారాయణ, చెప్పండి చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారండి మీరు? బాగున్నానండి. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ కావాలి. ఏడుకొండల వాడ వెంకటరమణవి. తప్పకుండా అండి, స్వామివారి కృపా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేటట్లు స్వామిని ప్రార్థన చేస్తాను నేను. ఓకే అండి, జాగ్రత్త అండి. జై శ్రీరామ్ అండి. మీరు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి. అలాగే అండి, చెప్తాను. జై శ్రీరామ్ మేడం, ఉంటాను మేడం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. స్వామి మనకి ఇంకా ఆత్మీయులు వచ్చారు, దిలీప్ గారు, గంగసాయి గారు, క్రిష్ గారు అండ్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి స్వామి గారు అండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. క్రిష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. ముందుగా మీకు స్వాగతం, సుస్వాగతం అండి ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి. దిలీప్ గారు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. క్రిష్ గారు మీరు మాట్లాడండి మరి. హలో అండి స్వామి గారు. చెప్పండి సార్, చెప్పండి. ముందుగా మీకు స్వాగతం, సుస్వాగతం అండి ఎన్ఆర్ఐ శ్రోతలందరి తరపున. రేడియోకు రావడము చాలా అసలు మాకు ఎట్లా అంటే, మాకు మీరు చెప్తుంటే మేమే ఇక్కడ నుంచి షిరిడీకి, తిరుపతికి వెళ్ళానంత ఆనందంగా ఉందండి. మేము కూడా చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది మాకు వెళ్ళక. ఈసారి డెఫినెట్ గా మాకు అక్కడికి వచ్చి మన వెంకన్న దర్శనం చేసుకోవాలని ఉందండి. సో మీరు అదిగో అల్లదిగో ఏమైనా పాడగలరు ఏంటండి? స్వామివారు మిమ్మల్ని తప్పకుండా పిలిపించుకుంటారులేండి తిరుమల స్వామి యాత్రకి. అవును అవును, స్వామి గారి అనుగ్రహం లేని మేము అక్కడికి రాలేము. అది మొత్తం అదిగో అల్లదిగో చూద్దాం. మీకు ఆ పాట అంటే ఇష్టమా? అది చాలా ఇష్టం. అది కాకుండా అంటే వేరేది ఉన్నా కానీ పాడండి, వేరేది వచ్చినా కానీ పాడండి. హలో సాయి గారు మాట్లాడండి సార్. ఓం నమో వెంకటేశాయ స్వామి. వెంకటేశాయ అమ్మా,
చాలా బాగుంటుందండి. నేను అన్నమయ్య కీర్తనాస్ కూడా వాడతాను. మీ పుణ్యం అని మాకు కూడా కొంచెం ఆ సేవా భాగ్యం దొరికింది స్వామి. మంచిది సార్. అప్పుడప్పుడు మేము కూడా చిన్న కీర్తనాలు వాడతాం, అంతేం కాదు కానీ ఓకే. మీరు వాడుతుంటే నాకు కూడా చాలా సంతోషం. మీరు అచ్చిందనగానే నాకు కూడా చాలా ఇట్లా మనసు పులకరించిపోయింది. ఇప్పుడు స్వామి సన్నిధిలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది మీద మీతో మాట్లాడితే. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా మంచి కీర్తనాస్ ఉంటే వినిపించండి స్వామి, ఇంటాం మేము. ఓకే ఓకే వినిపిస్తాను వినండి. ఏకాంత సేవలో కొన్ని కీర్తనలు ఆయన పొగుడుతూ పాడుతూ ఉంటాం, అది వినిపించే వింటారా? వినిపించండి వింటాం మేము. ఓకే స్వామి. హలో. ఓకే స్వామి. అమ్మా చెప్పండి. ఆతి పురుష అఖిలాంతరంగ ఆది పురుష అఖిలాంతరంగ భూదేవత రమణ భోగేంద్ర శయన పురుష అఖిలాంతరంగ భూదేవత రమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ 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 భవ పాత్రనిదే బాడబాణల భవ చిమోత భవ పర్వత ప్రళయ బయద నిదాంతదు భవ కాలకూట భవ బహు విశ్వరూప ఆది పురుష అఖిలాంతరంగ భూదేవత రమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ అఖిలాంతరంగ అఖిలాంతరంగ. చెప్పండి సార్. అద్భుతం స్వామి, అద్భుతం. మనకు ఇంకా ఆత్మీయులు వచ్చారు. వీరేంద్ర గారు, మురళి గారు స్వాగతం అండి. ఎన్ఆర్ఏ రేడియోకి కొంచెం వెయిట్ చేయండి. శ్రీనివాస్ గారు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, వారు మాట్లాడాక మీరు మాట్లాడండి. అంతవరకు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. దిలీప్ గారు, అన్నమయ్య కీర్తన ఆలకించారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. హలో హలో హలో. ఓకే అండి, అది వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. దిలీప్ గారు మీరు మాట్లాడండి సార్. స్వామి ఓం నమో వెంకటేశాయ. సార్ దిలీప్ గారు చెప్పండి. స్వామి నేను ప్రస్తుతం బేతంచెర్ల కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నేను ఇంటర్ డిగ్రీ బిఈడి మొత్తం తిరుపతిలోనే చదివాను. నాకు తిరుపతితో తిరుమలతో చాలా అనుబంధం ఉంది. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మీ ఆశీస్సులు మా పైన ఉండాలి. అక్కడ చదువుకోవడం వల్లే నేను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నానని భావిస్తాను. మాకు వీలు దొరికినప్పుడంతా నేను తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునేవాడిని. నడుచుకుంటూ కానీ, వీలైతే బస్సులో కానీ వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళం. అక్కడ మాకు వైకుంఠ ఏకాదశి అన్నా బ్రహ్మోత్సవాలన్నా మాకు చాలా సంతోషం. మీరు బ్రహ్మోత్సవాల్లో వైకుంఠ ఏకాదశిలో మీరు ఎలాంటి సేవలు చేసేవాళ్ళు? అలాగే నాకు అన్నమాచార్య కీర్తనలు అంటే చాలా ఇష్టం. అందులో నీ కొండకు నీవే రప్పించుకో గాని, తర్వాత చక్కని తల్లికి చాంగుబల, జగడపు చనువుల జాతర, తర్వాత చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ అని చెప్పి ఇలాంటి చాలా చాలా అన్నమాచార్య కీర్తనలన్నీ వింటూ ఉంటాను నేను. వీలైనప్పుడు నేను అడిగిన వాటిలో ఏదో ఒకటి వినిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకరికి ఛాన్స్ ఇస్తున్నాను. ధన్యవాదాలు. అది అన్నమయ్య కీర్తన కాదండి. దిలీప్ గారు బాయ్ అండి. ఓకే వీరేంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మనతో ఉన్నారు స్వామి వారు, తాళ్లపాక స్వామి వారు. మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. వీరేంద్ర గారు నమస్తే అండి. నమో వెంకటేశాయ చెప్పండి. ఏమి లేదు సార్, చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి
ఆయన ఏంటంటే వెంకటరమణ మూర్తి కదండి, వెంకటేశ్వర స్వామి అనే పేరు వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పండి సార్ చాలండి. వెంకట వేం అంటే పాపములు. హలో, వింటున్నాను సార్, వింటున్నాను. వేం అంటే పాపములు, కట అంటే దహించువాడ. అంటే స్వామిని మనం ఎప్పుడైతే చూసుకొని చాలా మంది కొంతమంది కొండకొస్తూ ఆయనకు ఉండేటువంటి 1108 నామాల్లో ఏదో ఒక నామం స్మరణ చేసుకుంటూ వస్తారు, వెంకటేశ గోవింద నారాయణ శ్రీనివాస ముకుంద అనేసి. మరి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టమైన ఒక కథ ఉంది. వెంకటేశ అంటే ఏమొస్తుంది, నారాయణ అంటే ఏమొస్తుంది, గోవింద అంటే ఏమొస్తుంది, శ్రీనివాస అంటే ఈ పేర్లతో పిలిస్తే మనకు ఏమి లభిస్తుంది? మోక్షమా, భక్త్య, జ్ఞానమా, వైరాగ్యమా, ఏది కలుగుతుంది ఒక్కొక్క నామంతో? కానీ వెంకటేశ అంటే వచ్చిన భక్తులు కొన్ని వేల యుగాల ముందు ఏం జరిగిద్దరా అంటే, సప్త ఋషులు అనేవాళ్ళు స్వామి దగ్గరికి వచ్చారు. ఈయన శిలారూపం దాల్చిన తర్వాత సప్త ఋషులు వచ్చారు. వచ్చి, స్వామి భక్తులు చాలా మంది నిన్ను కొలచడానికి వస్తారు, వాళ్ళు ఏ పేరుతో పిలవాలి నిన్ను అంటే, వచ్చేటువంటి పాపాల్లో ఇక్కడ నిర్వృత్తి జరగడానికి వేమంటే పాపము, కట అంటే దహించువాడ, అందుకని వెంకటేశ్వర అని అన్నగానే పిలుస్తారంటే, ఈ ప్రపంచంలో ఈశ్వర అంటే ప్రపంచాన్ని లేని ఒక రాజు అనమాట ఈశ్వర అంటే. అందుకనేసి వెంకటేశ్వర అని పిలిస్తే మనలో ఉండేటువంటి పాపాలన్నీ దహించుకుపోతాయనేసి వెంకటేశ్వర స్వామి అనేసి మనం అందరూ పిలుచుకుంటున్నాం అనమాట. హలో, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ వీరేంద్ర. స్వామి, ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, హాయ్ చెప్దాం. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నా పేరు త్రిమూర్తులు పెద్దాపురం. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. త్రిమూర్తులు గారు నమస్తే అండి, నమో వెంకటేశాయ చెప్పండి సార్. నాకు తిరుమల వెంకటేశ్వర స్వామితో 32 అనుబంధం ఉంది. నా వయసు 44 తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ తర్వాత అక్కడ మాకు బంధువులు కూడా ఉన్నారు, వారందరితో కూడా చాలా అనుబంధం ఉంది. నాకు తిరుమల అన్నా తిరుపతి అన్నా రెండు కళ్ళుగా ఉంటుంది. నాకు ఆకాశవాణి అన్నా ఎన్ఆర్ఐ అన్నా ఎంత సంతోషంగా ప్రేమగా చూస్తానో. స్వామి అందరినీ కాపాడి ఆ స్వామి వారు అన్న ఆ తిరుపతి పట్టణం అన్న కూడా నాకు చాలా ఇష్టం అండి. నాలపాక స్వామి గారు, శ్రీదేవి గారు మిమ్మల్ని తీసుకొచ్చి మంచి మంచి విషయాలు ప్రస్తావించడం ఆనందదాయకం. మీరు వెంకటేశ్వర స్వామి గారి గురించి, వెంకటేశ్వర స్వామి గారి గురించి చెప్పారు. కాకపోతే ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను చాలా మంది చెప్పారు వెంకటేశ్వర స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పేరుకి అర్థం ఏమిటని చెప్పి మీరు చెప్పినట్టుగా చెప్పారు వెంకటబాబు గారి దయ వల్ల. కాకపోతే కొంతమంది వెంకటేశ్వర స్వామి నార్మల్ గా రాస్తారా, రాయకూడదు, వెంకటేశ్వర అని రాయాలి. మీరు కూడా చెప్పండి ఆ మాట తెలియని వాళ్ళకి. చెప్తాను చెప్తాను, అందులో వెంకటేశ్వర అంటారు, వెంకటేశ్వర అని చెప్పి రాయాలి. ఓకే, చెప్పారు త్రిమూర్తులు గారు. హలో, హలో త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. స్వామి అమ్మా చెప్పండి. ఏకాంత సేవలో మరొక గానం ఏదైనా? ఏకాంత సేవలో స్వామిని పొగుడుతూ ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయమ్మా. అన్ని మంత్రములు ఎందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఎందే ఆవహించెను, నారదుడు జపించే నారాయణ మంత్రము చేదే ప్రహ్లాదుడు. నరసింహ మంత్రము కోరి విభీషణుని చేకొనే రామ మంత్రము, వేరే నాకు గలిగే వెంకటేశ మంత్రము. అన్ని మంత్రములోదే ఆవహించెను. ఇదొక కీర్తనమ్మా. ఇంకా అద్భుతం అండి,
తల్లి గెలిదే నాకు కైవల్యము, తొలుత నవ్వరికి దొరకలిది, గలిగేలిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణ జలనిధి, దయయరుగలే ధర్మము నిరదల, దయయరుగలే ధర్మము నిరదల, క్రియయిని నీ దివ్య కీర్తనమే, కలిగినదే నాకు కైవల్యము, తొలుతన వరికి దొరకనిది, గలిగినదే నాకు కైవల్యము. ఈ కీర్తన అద్భుతం స్వామి, అద్భుతం. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒక్కసారి హాయ్ చెప్దాం. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, శ్రీదేవి గారా అండి? అవునండి, ఎవరండి? మేడం, నేను నానాకరం, హైదరాబాద్. నానాకరం గారు వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారు శ్రీ తాళ్ళపాక స్వామి వారు, వారితో మాట్లాడండి సార్. హలో, హలో, హలో స్వామి, నమస్కారం. స్వామి నమో వెంకటేశ్వరాయన గారు, చెప్పండి. స్వామి, మేము హైదరాబాద్ నుంచి చేస్తున్నాం స్వామి. మేము అన్నమయ్య సినిమా, అన్నమయ్య సాంగ్స్ గానీ మేము బాగా వింటాం స్వామి. మా ఇంట్లో గానీ ఎవరైనా, మా పిల్లలు గానీ, మా మిస్సెస్ గానీ, మాకు ఎన్ఆర్ఐ ద్వారా మీ దర్శనం దొరికింది కాబట్టి మాకు చాలా సంతోషం స్వామి. మాకు కృపాకటాక్షాలు మీకు ఉండాలండి స్వామి. మాకు ఎప్పుడు మీ ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలని మా మీద కోరుకుంటున్నాం స్వామి. తప్పకుండా అండి స్వామి. ఆశీస్సులు మీకు పరిపూర్ణ. వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష బల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు, ఆయుష్మాన్ భవ. స్వామి, ఎప్పుడు మీకు మీ ఆశీర్వాదం మా పిల్లలకు గాని, మా మిస్సెస్ గాని, అందరికి, మా కుటుంబం, కుటుంబానికి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష బల సిద్ధిరస్తు. మేడం, మాకు ఒక సాంగ్స్ కావాలి మేడం. చెప్పండి, చెప్పండి సార్. అన్నమయ్య సినిమా అదిగో అల్లదిగో ఆ సాంగ్స్ కొంచెం మాకు వినిపియర్ స్వామి. పాట చాలా ఇష్టం స్వామి, ఆ పాట మాకు చాలా ఇష్టం స్వామి. అదిగో అల్లదిగో హరివాసం అనేది కదా, అల్లదిగో శ్రీ హరివాసము, పదివేల శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము, పదివేల శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. ఓకే అండి స్వామి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. స్వామి, మరి పాట, మరి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్తా. మురళి గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మనతో పాటు ఉన్నారు శ్రీ తాళ్ళపాక స్వామి వారు, మాట్లాడండి. హలో స్వామి, ఏమో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే స్వామి, మీరు ఇన్ని పాటలు పాడుతూ ఉన్నారు కదా, మరి మీరు కూడా ఏమైనా పాటలు రాశారా? ఏకాంత సేవలో కొన్ని కీర్తనలు స్వామికి, దానికంటే సుప్రభాతంలో మేల్కొలిపే కీర్తనలు, అన్నమయ్య పెద్ద తిరుమల అచ్చాలు రాసిన కీర్తన, మేల్కో శృంగార రాయ ఆ కీర్తన మీకు పాడి వినిపించాను. మేలుకోవయ్య శ్రీ వెంకటేశ మేలుకొని మమ్మల్ని ఏలుకోవయ్యనే ఒకటి, సర్వము నీవే సకలము నీవే నిజభక్తి కైంకర్య ఆరాధనమే ఒకటి. ఈ రెండు కీర్తనలు స్వామికి సుప్రభాత సమయంలో, అక్కడ ఉండేది అరగంట సేపు అనమాట, 25 నిమిషాలు ఒక్కోసారి. అంటే ఆ బంగారు వాకిలి దగ్గర ఒక పరద ఉంటుందమ్మా, ఆ పరద యువతల దాన్ని గరుడాల వారి మండపము బంగారు వాకిలి అంటారు, దాన్నే జీవి విజయుల మండపం కూడా అంటారు తిరుమలలో. దగ్గర ఉండేది ఆ దేవి దగ్గర పరద లోపల తలపాక వాళ్ళ సంకీర్తన గానం చేస్తుంటే, పరద యువతల వేద పైన వాళ్ళు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని చెప్పి వాళ్ళు వేద ఘోషతో శ్రవణారవిందంగా
స్వామికి వినిపిస్తూ ఉంటే తాళపాక అన్నమాచార్య వంశస్థులు ఇంకొక కీర్తన్ని స్వామికి శ్రవణారవిందంగా వినిపిస్తూ ఉంటారు. స్వామి రెండు వింటూ ఉంటారు. అద్భుతం స్వామి. ఆ పాట ఒకసారి. శ్రీ వెంకటేశ మేలుగొని మమ్మలు ఏలుగు తూర్పు దిక్కున ఉదయించిన రవిచంద్రుని రూపముగానగనే మేలుకు మేలుకు ఏడు వస్త్రాల మీద పరుగులుడుతున్న రవిచంద్రుని రూపముగానగనే మేలుకు మేలుకు ఈ కీర్తన పాడుతూ ఉంటాను. అద్భుతం అండి. మీరు రాసిన ఇంకొక గానం కూడా ఒకసారి వినిపించగలరా స్వామి? మేలు అయ్య శ్రీ వెంకటేశ మేలుకొని మమ్ములను ఏలుకోవయ్య మేలుకోవయ్య శ్రీ వెంకటేశ మేలుకొని మమ్ములను ఏలుకోవయ్య మేలుకు అద్భుతం. స్వామి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. వెల్కమ్ అండి రవి గారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు శ్రీ తాళ్లపాక స్వామి వారు. మాట్లాడండి స్వామి వారు. నమస్కారం అండి. నమో వెంకటేశాయ. చెప్పండి సార్. పాదాలకు వచ్చేసా. నమస్కారాలు అండి. ఓం నమో వెంకటేశాయ స్వామి. నమో వెంకటేశాయ. నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగట్లేదన్న చిన్న బాధ ఆ స్వామి ఈ రూపంలో తీర్చాడని చెప్పని మాత్రం పెద్ద నుంచి కూడా మాకు ఆనందంలో తెలియజేస్తున్నాను. ఇది ప్రత్యక్షంగా వారిని ప్రతినిత్యం కొలిసేటువంటి మీతోటి మాట్లాడే అవకాశం మా ఎన్ఆర్ఐ రేడియో శ్రీదేవి గారి ద్వారా కల్పించింది. చాలా సంతోషం స్వామి. ముఖ్యంగా తప్పకుండా అండి. భగవంతుడు తప్పకుండా అందరికీ దర్శన భాగ్యం కల్పించాలనేసి ఆయనకు కూడా ఉరులుతున్నారు. కానీ ప్రధాని మోడీ గారు ఆకాంక్షలు విజయించారు కదా, దానివల్ల మనకు మంచిదే కాబట్టి కల్పిస్తారు. అవునండి. ముఖ్యంగా చెప్పాలండి స్వామి, మిమ్మల్ని 2019 ఏప్రిల్ 21 నాడు మీ పాదాన్ని స్పృశించే అదృష్ట భాగ్యం మా దంపతులకు కలిగింది. మళ్ళీ కూడా అలాంటి భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను స్వామి. ఈ రోజు ఒక పాట కావాలి, ఏదైనా మీకు నచ్చిన పాట ఏదైనా ఒకటి అన్నమాచార్య చేసిన పాడాలని కోరుకుంటున్నాను స్వామి. ఎందుకంటే పెద్దలందరూ చాలా మంది కాలాల్సి ఉంటారు కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను స్వామి. ఆదిదేవ పరమాత్మ ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ పర పద భక్త మర జన జర పర పద భక్త మర జన జర చరలోక జనక నమో నమో ఆదిదేవ పరమాత్మ గద గద శ్రీ వెంకట గిరి నిలయ గద గద శ్రీ వెంకట గిరి నిలయ పదానంద ప్రసన్న నమో నమో ఆదిదేవ 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 పరమాత్మ. ధన్యవాదాలు స్వామి. చాలా చాలా అద్భుతంగా గానం చేశారు స్వామి. ఈ స్వామి వారు పాడిన ఎన్నో కీర్తనలు మీరు పాడి వినిపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? మనతో పాటు ఉన్నారు శ్రీ తాళ్లపాక స్వామి వారు. మొబైల్ ఆత్మీయులు, హలో హలో
హలో ఓకే స్వామి కట్ అయింది కట్ అయినట్టుంది జోలపాట స్వామి జోలపాటలు ఎన్నో ఉన్నాయి స్వామి వారి కోసం పాడిన పాటలు స్వామిని ఈ తోమాల నిర్మాల్యం అంటే పుష్పాలంతా తీసే ముందు స్వామి అన్నమాచార్యులు పొగుడుతూ పాడిన తర్వాత భోగ శ్రీనివాసమూర్తికి నివేదన చేస్తారు నివేదన అయిన తర్వాత భోగ శ్రీనివాసమూర్తిని శయన మండపంలోకి ఒక మంచము ఒక పరుపు రెండు దిండ్లు దానిపైన ఒక వస్త్ర సమర్పణ వేసి పుష్పాలు సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని వేయించేపు చేసిన తర్వాత ఉయ్యాలలూపుతూ నన్ను చును చీరులను చును చీరులనలిగడల గోపాల నిను చాల లాలి 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 ఉదుట గోబ్బల సరములయ్యాలలుగా పదరిగా కలరవము బహుగతులు బోగా ఉదిగి చంపల కొప్పుల కింతవీగా మధుర చెమటల నలికములతో పదోగా లాలి 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 లాలను చును చీరుల నలిరుగడల మాలగడవర గోపాల నిను చాల లలన జన పాగ లలిత సుమ జాప జల జలో చల దేవ సగుణ కలప తలపు లోపల మెలగు తత్వ ప్రదీప బలిత గడవరేసు పరమాత్మ రూప లాలి 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 అద్భుతం స్వామి నిజంగా పరాశం వచ్చేస్తుంది మనసు తనువు అన్ని మరొక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి హలో వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారండి నా పేరు వరలక్ష్మి అండి నమో వెంకటేశాయ హరినారాయణ స్వామి గారు ఉన్నారు కదా మాట్లాడదామని కాల్ చేశానండి శ్రీదేవి ఉన్నారు ఉన్నారండి మాట్లాడండి స్వామితో ఎలా ఉన్నారు స్వామి నమస్తే నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఇంకా స్వామి మీరు చెప్పాలి మీ నోట్తో మేము వినాలనుకుంటున్నాం ఏకాంత సేవలు ఒక కీర్తన పాడతాను వినండి తప్పకుండా స్వామి అలర చెంచెలమైద ఆత్మలందుండని అలవాతు చేసిని ఒయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుందని భావం గొదిలిబని ఉదయాస్త శైలంబులున గామములైన ఉడుమండలము మోచి ఉయ్యాల అదన ఆకాశ పదమడ్డ దూలంబైన అఖిలంబు నిండని ఉయ్యాల ఉయ్యాల కమల సనాదులకు కన్నులకు పాడుగై గనుతింపనరుగాయి ఉయ్యాల కమనీయమూర్తి వేంకట శైలపతి నీకు కడువేడుకయ్యుండు ఉయ్యాల 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 ఉయ్యాల
అలర చెయ్యమైన ఆత్మలందుండని అలవారు చేసని పొయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావందుని పొయ్యాల 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 అద్భుతం. చాలా బాగా పాడారు స్వామి. ఎలా అంటే ఇప్పుడు మాకే ఎంతో ఇలా అనిపిస్తుంది, ప్రతిరోజు స్వామి వింటూ 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 మీరు ఒక్కరోజు లేకపోతే అక్కడ స్వామి ఎక్కడికి వెళ్ళారో అని ఎదురు చూస్తుంటారు అనుకుంటా స్వామి మీకోసం. ఓకే అండి, పరేష్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకేనండి, ఓకేనండి. నమో వెంకటేశాయ స్వామి. ఎప్పుడో ఒకసారి దర్శనం చేసుకునే భక్తులకే ఎన్నో మహిమలు చూపారు స్వామి వారు. మరి నిత్యం స్వామి వారి సేవలో ఉన్న మీకు కూడా ఎన్నో అనుభవాలు ఉంటాయి, అందులో కొన్నిటిని వివరించగలరా? అనుభవాలంటే చాలా జరిగినాయి, అది ఇప్పుడు చెప్పేంత సమయం లేదమ్మా. అనుభవాలంటే అంటే ఒక్కొక్క రీతిగా అనుభవాలు జరుగుతుంది. అంటే గుళ్ళో కొన్ని, ఇంట్లో కొన్ని, బయట కొన్ని, రూమ్ లో ఉండేటప్పుడు కొన్ని. ఇప్పుడు ఏకాంత సేవలో కీర్తనలు పాడాలి, ఒక కీర్తన సాధన చేసుకొని వెళ్ళాను అనుకోండి, అది స్వామికి నచ్చకపోతే ఆ కీర్తన పాడనివ్వరు. నాకు నేను అనుకోని ఇంట్లో ఈ కీర్తన నేను పాడతాను అనుకుని నేను వెళ్ళి ఆ కీర్తన పాడదామనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఆ కీర్తన పాడతానంటే ఆ కీర్తన పాడినాడు అసలు గుర్తే రాదు ఆ కీర్తన. ఆయనకి నచ్చిన ఈ కీర్తన ఆ పాట వస్తుంది నాకు పాడడానికి. అలా చాలా సందర్భాలు జరిగినాయి. ఈ కీర్తన వద్దంటాడు ఆయన. అలా ఒక రోజు సుప్రభాతంలో అడిగిన, ఏం స్వామి ధనుర్మాసం కదా ఈ కీర్తన పాడదాం అనుకోని నేను ఏకాంతవులు అనుకుంటే ఆ కీర్తన నీకు ఇష్టమని పాడుతున్నా గానీ నాకు నచ్చిన కీర్తనలు పాడాలి కదరా అన్నాడు. ఆ మాదిరి అటువంటి సందర్భాలు చాలా జరిగినాయి. అది చెప్పండి చెప్పండి. కానీ కానీ కనెక్ట్ చేయండి. ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, నా పేరు నాగేశ్వర సాధన. నాగేశ్వర్ గారు చెప్పండి సార్, మనతో పాటు శ్రీ తాళ్ళపాక స్వామి వారు ఉన్నారు. హలో హలో, స్వామి వారితో మాట్లాడండి. నాగేశ్వర గారు చెప్పండి. నమో వెంకటేశాయ. నమస్తే అండి. మీరు ఏ ఫస్ట్ గారండి, మీతో మాట్లాడతాం. హలో హలో చెప్పండి చెప్పండి. నాగేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు మీరు జాతకాలు ఇవి చెప్తారా సార్? లేదండి. హలో, మీ వాయిస్ సరిగ్గా వినపడకుందండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ ట్రై చేయండి సార్. బాయ్ అండి. స్వామి మీరు మీరు చెప్తున్నారు స్వామి వారితో మీకు ఉన్నప్పుడు అనుభూతులు, అనుభవాలు, వారి లీలలు, అందులో ఇంకోటి ఏదైనా? ఒక రోజు నేను సుప్రభాతానికి వెళ్తూ ఉన్నా, సమయం అయిపోయింది, 2:55 అవుతూ ఉంది టైము. 3 గంటలకి లోపలికి వెళ్ళాలి నేను, కరెక్ట్ గా 3 గంటలకి, అరగంట ముందు నేను ఉండాలి, 2:30కి ఉండాలి 3 గంటలకు సుప్రభాతం అంటే. ఆ సమయంలో 2 ఇంట్లో బయలుదేరేది లేట్ అయిపోయింది, 2:55 బయలుదేరిన 2:55 అవుతుంది. ఒక భక్తుడు వచ్చి, నేను తోమాల సేవకి వెళ్ళాలండి, వైకుంఠానికి దారి చూపించండి అని అడిగాడు. నేను అతనికి ఇంకా అతనికి టైం నేను అతనికి సమాధానం చెప్పి వెళ్తే అధికారుల దగ్గర శిక్ష ఆరోహణ అవుతాను, సమయం అయిపోతుంది. ఎందుకంటే నేను లోపలికి ద్వారం దాటాలి, వెండి వాకిలు దాటాలి, బంగారు వాకిలు దగ్గరికి నా తంబూర తీసుకొని లోపలికి వెళ్ళి ప్రభాతం ప్రారంభించే లోపల నేను అక్కడ ఉండాలి. నేను అవును సమయం మించిపోయింది అనుకోండి, స్వామి ఏంటి అని అడుగుతారు. అంటే వాళ్ళు అడగరంటే టైం చూస్తారు, స్వామి అంటారు అంతే. అప్పుడు అధికారులకు శిక్ష అర్హుణ్ణి అవుతాను.
చెప్పి వెళ్తే చెప్పకుండా పోతే భగవంతుడి దగ్గర శిక్ష అవరకున్నావు కాదు విషమ పరీక్ష మీకు విషమ పరీక్ష అప్పుడు నేను చెప్పి వెళ్ళుంటానా చెప్పకుండా వెళ్ళుంటానా ఆయన అడిగింది బాగా జ్ఞాపకం చేసుకోండి నాకు తోమాల టికెట్ ఉంది నేను వైకుంఠానికి వెళ్ళాలి దారి చూపించండి భగవంతుడు ఎక్కడుంటాడమ్మా శ్రీమన్న వైకుంఠంలో ఉంటాడు అందుకని ఆయన ఏమన్నాడు నీ సుప్రభాతం తర్వాత నాకు తోమాల జరుగుతుంది సుప్రభాతం నేను వింటుంటాను కానీ నాకు తోమాల జరుగుతుంది కాబట్టి నేను వైకుంఠం నుంచి నేను అక్కడికి వస్తాను అనేసి ఆ భక్తుడు భగవంతుడిగా వచ్చాడు అక్కడ అంటే ఆ భగవంతుడు భక్తుడిగా వచ్చాడు అప్పుడు ఏం చెప్పారు నేనా చెప్పేసి వెళ్ళాను స్వామి భగవంతుడి దగ్గర శిక్షక అంటే అధికారులు ఏం స్వామి అంటారు కానీ భగవంతుడి శిక్ష ఎక్కువగా ఉంటుంది అధికారుల దగ్గర శిక్ష తక్కువగా ఉంటుంది భగవంతుడు ప్రేమ స్వరూపుడు ఆప్యాయత కరుణ చాలి కృప దయ క్షమా కలవాడు అవును అప్పుడు నన్ను శిక్షించాడు స్వామి ఒక ఆత్మీయులు వచ్చారు అక్కడ చెప్పడం ధర్మం కాబట్టి చెప్పా నేను చెప్పే వెళ్ళారు అవును హలో గ్రేట్ స్వామి చెప్పండి సార్ హలో హలో శ్రీదేవి గారు నమస్కారం అండి నమస్తే అండి నర్సీ గారు స్వామి వారు నా పేరు నర్సయ్య నేను ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను స్వామి గారు నమస్కారం అండి నర్సయ్య గారు నమస్తే నమో వెంకటేశాయ చెప్పండి యా మీరు మా కీర్తనాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి మళ్ళీ అన్నమయ్య సినిమా చేసినంత అనుభూతి కలుగుతుంది చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా అంత చాలా ఒక్కొక్క పాట వాడితే అయితే అంత అద్భుతం అనిపిస్తుంది చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి మీకు మంచిదండి స్వామివారి కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి చెప్పాలనుకున్నాను నేను చెప్పక ముందే మీరు ఆశీర్వాదం ఇచ్చేసారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ధన్యవాదాలు ఇదే చూడండి అడగకుండానే స్వామి వరం ఇచ్చేసారు దీవెన ఇచ్చేసారు జరుగుతూ ఉంటుంది మీరు నాకు చెప్పాలనుకునే లోపల స్వామి ఆశీస్సులు అక్కడ ఇచ్చేసాడు ఓకే స్వామి ఇంకో మొబైల్ ఆత్మీయులు వచ్చారు హలో వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్ ఆత్మీయులు హలో హలో నమస్తే అండి ఎవరండి హలో నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ మేడం నా పేరు మురళి జనగామ స్వామి గారికి నమస్కారం అండి టైం అయిపోయింది త్వరగా మాట్లాడండి స్వామి గారు మీరు చూస్తే ఓం నమో వెంకటేశ నమః ప్రత్యక్ష దేవుని దర్శించడం గారు మా కొరకు ఒక మంచి కీర్తన పాడండి మేము ప్రతి 2 సంవత్సరాలకు మీరు తిరుపతికి వెళ్తాము స్వామీజీ వాస్తవానికి ప్రతిది కూడా అన్ని మర్చిపోతాము ఆ దైవం దేవుని యొక్క సన్నిధి ఉండిపోతాం స్వామి భయం బులిచ్చు చేయి కందుబగు మంచి బంగారు చేయి ఇందరికీయ భయం బులిచ్చు చేయి వెళ్ళలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బల కింద చేర్చు చేయి కలికియగు భూకాంత కోగిలిన చేయి వలనైన కొనగోళ్ళు వాడి చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి పురగంబరుడి దొడ్డ చేయి తిరువేంకటాచలాదీసుడే మోక్షంబు తెరవు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి ఎందరికి అభయంబులి సమయమైనది సైన్ అప్ చెప్పేసాను ఈలోపు ఇంకొక మహిమ చెప్పండి స్వామి వారి లీల
అమ్మ నేను బ్రహ్మోత్సవాల్లో రథసప్తమికి అన్నదానం చేస్తూ ఉంటాను, దానికి భగవంతుడు ఏదో రూపంలో నాకు 10 రోజులు ఆ కార్యక్రమాలకు అన్నిటికీ సమకూరుస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ లోటు జరగకుండా చేతిలో జిల్లిగా లేనప్పుడు స్వామికి పోయి ఏకాంత సేవలో ప్రతిదీ ఏకాంత సేవలోనే స్వామి వింటాడమ్మా. సుప్రభాత సమయంలో ఆయన ఏమి వినడు. సుప్రభాతంలో తోమాల అర్చన జరిగేటప్పుడు అక్కడ అర్చకులు చెప్పేదే స్వామి వింటాడు. ఏకాంత సేవ సమయంలో అప్పుడు మనం ఏం చెప్పినా స్వామి అప్పుడు అన్ని వింటాడు. సో స్వామి వారికి ఏమైనా మనం విన్నవించుకోవాలంటే ఏకాంత సేవ అనేది అద్భుతమైన సమయం అన్నమాట. ఏకాంత సేవలు అంటే నేను వెళ్తాను కాబట్టి ఏకాంత సేవకి ఆయన ఇంకా పనుకోబెట్టక ముందు అప్పుడు చెప్పవచ్చు. పనుకో పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చెప్పకూడదు. చైన మండపంలో ఏం చెప్పక ముందు మనం చాలా సమస్యలు ఉంటది. ఇప్పుడు ఎన్నో కోరికలు ఉంటుంది, అది మనం స్వామి దగ్గర అర్చన సమయంలో చెప్పుకోవాలా, లేకపోతే అర్చన అనంతరం చెప్పుకోవాలా, సంకల్పం చేసే చెప్పుడు చెప్పుకోవాలా, అసలు చెప్తే వింటాడా, చెప్పకపోయినా కూడా మన గురించి తెలుస్తుందా, ఇలాంటివన్నీ చాలా ఉంటుందన్నమా స్వామి దగ్గర. మరి ఎలా చెప్పాలంటారు స్వామి? అర్చన చేసేటప్పుడు మనం ఏం చెప్పినా ఆయన వినరమ్మా. అర్చన అనంతరము హారతి ఇచ్చేటప్పటి నుంచి ఎంతసేపు అయినా చెప్తే వింటూ ఉంటాడు. మళ్ళీ ఇంకొకరు వచ్చి 4 రోజులు 5 రూపాయలు చేసి మా పేరు గోత్రం సంకల్పం చేయండి, మళ్ళీ అర్చన స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించిన అప్పుడు చెప్తే వినడు ఆయన. అర్చన అనంతరం హారతి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి స్వామి మౌనంగా నిలబడుకుండేటప్పుడు అప్పుడు ఏం చెప్పినా వింటాడు. సో హారతి ఇచ్చిన తర్వాత చెప్పాలి మన కోరికలు. ఇచ్చినప్పుడు చెప్పుకోవచ్చు, హారతి ఇచ్చినప్పటి నుంచి చెప్పుకోవచ్చు. ఓకే, హారతి మొదలు పెట్టినప్పటి నుండి చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు. ఓకే స్వామి, మీరు మీ అమూల్యమైన సమయాన్ని అద్భుతమైన గానంతో మా శ్రోతలందరినీ మురిపించారు, మై మరపించారు. సైన్ అప్ చెప్పేస్తున్నాను స్వామి. వాళ్ళందరికి, టెక్నీషియన్ సతీష్ గారికి, శ్రీదేవి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ధన్యవాదాలు స్వామి. ఓకే అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాబా, ఐ టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.